పదిహేను నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు గల ప్రజలకి అమ్మాయిల అబ్బాయిలకు కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి, జెప్పి చైర్పర్సన్ గారు గౌరవనీయులు, ప్రధాన జిల్లా హెచ్డిఎస్ కమిటీ చైర్పర్సన్ గారు దావా వసంత గారికి, స్థానిక వార్డు కౌన్సిల్ సభ్యులు కృష్ణ ధర్మరాజు గారు అలాగే సతీష్ అన్న గారికి మరియు సూపరింటెండెంట్ గారు సుప్రగత రెండు సంవత్సరాల నుంచి కూడా ప్రజలు అనుకోని ఒక కరోనా మహమ్మారి మీద పడి ఎన్నో అష్ట కష్టాలు పడుతున్నారు. మరి అదంతా కూడా తెలిసింది. మరి కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా ఇమీడియట్గా ఫస్ట్ కూడా సెకండ్ వేవ్లో కూడా స్టార్ట్ చేసి దాదాపుగా రీచ్ అయ్యాము. మరి మొన్నటికి మొన్న 3 నెలలకి ముందు ఒక డ్రైవ్ మోడ్లో ప్రతి వార్డులో కూడా ఒక వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు చేసి మరి ఇంటింటికి కూడా సర్వే చేస్తూ ఇటు ఏఎన్ఎంలు కానీ ఆశా వర్కర్లు కానీ మరి మా మెక్మా డిపార్ట్మెంట్ ఆర్పి రిసోర్స్ పర్సన్స్ కానీ కూడా ఇంటింటికి సర్వే చేస్తూ మా మున్సిపల్లోని స్పెషల్ వార్డ్ ఆఫీసర్స్ని కూడా వార్డు వార్డుకి కూడా నియమించి అంటే ఇప్పటికప్పుడు సర్వే చేసి మరి ప్రజల్ని కూడా అవగాహన పరుస్తూ ఆ సెంటర్స్కి మొబిలైజ్ చేస్తూ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. మరి టోటల్గా ఫస్ట్ డోస్ 100% జగిత్యాల పట్టణంలో కంప్లీట్ చేయడం జరిగింది. సెకండ్ డోస్ కూడా 65% కంప్లీట్ చేయడం జరిగింది. మరి రిమైనింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో ప్రతి తొందరలోనే కూడా రీచ్ అవుతామని మేము ఆశ వ్యక్తం చేస్తున్నాము. మరి ఈరోజు కూడా 15 నుంచి 18 ఇయర్స్ వరకు ఇప్పుడే గౌరవ శాసనసభ్య సంజయన గారి చేతుల మీదుగా స్టార్ట్ అయింది. మరి ప్రజలను ఒకటే కోరుతా ఉన్నాను, భయభ్రాంతులు అనేవి పెట్టుకోకుండా స్వచ్ఛందంగా అందరూ ముందుకు వచ్చి వ్యాక్సినేషన్ అనేది స్వీకరించండి. మరి తొందరలోనే 10th నాడు కూడా జనవరి 10th నుంచి కూడా బూస్టర్ డోస్ ప్రారంభమవుతుంది. మరి అది కూడా అందరూ స్వచ్ఛందంగా వచ్చి స్వీకరించాలని కోరుతూ మరి మనందరం కూడా కలిసికట్టుగా మహమ్మారి కరోనాని కూడా పారదూరాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో 15 నుంచి 18 వయసు గల పిల్లలందరికీ కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సంజయన గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి ప్రయాణ గారికి 15 నుంచి 18 వయసు గల పిల్లల్ని ఎంచుకోవడం వెనుక ఈనాటి పిల్లలే రేపటి భావి భారత నిర్మాణ కర్తలు కాబట్టి వాళ్ళని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉందని చెప్పేసి ఆ పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే పెద్దవాళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం దాదాపు జగిత్యాల జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే ఎక్కడ లేని విధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక ఉద్యమం లాగా కరోనా వ్యాక్సినేషన్ ఇటు జిల్లా యంత్రాంగం జిల్లాలోని ప్రజాప్రతినిధులు అందరూ కూడా నిన్నటి వరకు పూర్తిగా 100% పూర్తి చేసుకున్నాం. ఈరోజు యొక్క టీనేజర్లకు ఏదైతే వ్యాక్సినేషన్ ఉందో తప్పకుండా పిల్లలందరూ కూడా వచ్చి వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. ఎందుకంటే మన ఆరోగ్యంతో పాటు పక్క వాళ్ళ ఆరోగ్యం కూడా మన చేతుల్లో ఉంది. మనం ఆరోగ్యంగా ఉండాలి. వ్యాక్సినేషన్తో పాటు మంచి స్వచ్ఛమైన ఆహారాన్ని పరిశుభ్రమైన వాళ్ళతో పాటు మనం ఒక ఫలవంతకమైన ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలి. వ్యాక్సినేషన్ తోటే 100% ప్రొటెక్షన్ కాకపోయినా కూడా కొంత ఇది ప్రొటెక్షన్ కొంతవరకు మనం సెల్ఫ్ ప్రొటెక్షన్గా మనది మనం కూడా తీసుకోవాలని చెప్పేసి జగిత్యాల జిల్లా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మీ పిల్లలను తప్పకుండా తీసుకొచ్చి వ్యాక్సినేషన్ సెంటర్లకు తీసుకొచ్చి వ్యాక్సినేషన్ వేయించాలని చెప్పేసి కోరుకుంటూ నిజంగా కూడా ఎవరికి భయం వద్దు. అందరం కూడా ఫస్ట్ వచ్చినప్పుడు చాలా భయపడ్డాం. మన కళ్ళ ముందట చాలామంది మన శ్రేయబ్లాషులను కూడా కోల్పోవడం అనేది చాలా బాధాకరం. కానీ వ్యాక్సినేషన్ వల్ల అంత కొంత యాంటీబాడీస్ పెరుగుతాయి, వచ్చినా కూడా ప్రమాదం అయితే ఉండదు. కాబట్టి అందరూ కూడా తప్పకుండా తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో జగిత్యాల మన నియోజకవర్గంలో సంజయ్ అన్న గారు కూడా మన దగ్గర ఉన్న పిహెచ్సిలన్నింటిలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఇటు డిఎంఎన్హెచ్ఓ గారు వైద్య అధికారులు అందరి సిబ్బంది కూడా జిల్లా యంత్రాంగం ప్రజాప్రతినిధులు అందరం కూడా సహాయశక్తిలా మనం అందరం కూడా ఒక ఉద్యమంలా కలిసికట్టుగా వ్యాక్సినేషన్ 100% పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 15 నుంచి 18 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏర్పాటు చేసి ఆహ్వానించిన
చౌరవ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు అనే ప్రపంచానికే కొత్త వ్యాధి వచ్చి గత 2 సంవత్సరాల నుంచి కూడా అతలా కుతలా చేస్తూ ఉన్నది. మన శాస్త్రవేత్తల ఆహార నిశాల కృషి వల్ల ఒక వ్యాక్సిన్ అనేది రావడం, వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత చాలామందిలో తీవ్రత తగ్గడం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. వ్యాక్సిన్ రాకముందు ముఖ్యంగా సెకండ్ వేవ్ వచ్చినప్పుడు చాలామంది యువకులు అదేవిధంగా వివిధ వయసులో వాళ్ళు చనిపోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో మళ్ళీ ఈ కరోనా అనే వైరస్ వివిధ రకాలుగా మ్యూటేషన్ చెందడం, రూపాంతరం చెందడం జరుగుతుంది. మధ్యలో డెల్టా వైరస్ అని, ఇప్పుడు ఒమైక్రాన్ అని ఈ రకంగా రూపాంతరం చెందింది. ఈ సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 15 సంవత్సరాల క్రింద పిల్లలకు కూడా వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇంతకుముందు 1వ విడత కావచ్చు, 2వ విడత వ్యాక్సినేషన్ దాంట్లో భారతదేశంలోనే అత్యధిక శాతం జనాభాకు టీకాలు వేసిన జిల్లాలో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నాయని చెప్పి చెప్పా తప్పదు. ఈ విషయాన్ని తెలియజేయడానికి ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే గర్వపడుతూ ఉన్నా. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మన మంత్రివర్గ హరీష్ రావు గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ మొత్తం కూడా, అంటే మా డాక్టర్ల నుంచి సిస్టర్లు ఆయా దాకా దేశంలోనే ప్రథమ స్థానం ఉన్నది. ఇవాళ దేశాన్ని పాలిస్తున్న రాష్ట్రాలు 29 రాష్ట్రాల్లో కొన్ని ఒకళ్ళ కింద ఉన్నాయి. కానీ కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో వైద్య సేవలు అందించడంలో ప్రథమ స్థానం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి ప్రభుత్వం కృషి చేస్తున్న సందర్భంలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ హోదాలలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా మిత్రులు, మీడియా సంస్థలు కూడా భాగస్వామ్యం కావాలి. అందరూ కూడా ఈ టీకాను వేసుకోవాలని చెప్పి మరొకసారి సందర్భంగా కోరుతూ ఈనాడు అవకాశం ఇచ్చిన మన ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారికి, ఆర్ఎంఓ గారికి, సిబ్బందికి, నాతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.